Hello all, namaste. Welcome to Moksha Couture. This is Monica. So, ee roju special ga pillala episode cheyabothunnanandi ante pillala lehengas chupistunanu kaasta different varieties lo chupistunanu. So, meek idea vachestundi ila purchase cheskovala ila purchase cheskovala ani oka idea vachestundi so that meeru store visit chesi meek kavalsindi order place cheskovachchu. And store visit cheyali anukune valiki address cheptanu note cheskondi. Jubilee Hills checkpost untundi kada kaasta munduku ante apollo velle road lo vastunnarante meeku road number 70 జర్నలిస్ట్ కాలనీ అనే లేన్ రైట్ సైడ్లో కనపడుతుంది. ఫిలిం నగర్ జంక్షన్ నుంచి వస్తున్నట్లయితే సేమ్ లేన్ మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లేన్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్లోనే మన స్టోర్ ఉంటుంది. అడ్రస్లో ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, మన వాళ్ళు ఎప్పుడు గైడ్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్న ఫస్ట్ లెహెంగా. సో ఈరోజు మనం చూడబోతున్న ఫస్ట్ లెహెంగా చూసేయండి, బ్యూటిఫుల్ కలర్. అంటే మనం ఏ ఏ పండుగలకైనా గ్రీన్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, అందులో పెళ్ళిళ్ళల్లోకి మనం పెళ్ళిళ్ళల్లోకే కాదండి, ఏ చిన్న ఈవెంట్స్కైనా పిల్లలకి మనం పట్టు లెహెంగాస్ కానీ కాస్త డిఫరెంట్ లెహెంగాస్ కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బికాస్ చూస్తున్నారు కదా, రెగ్యులర్ పట్టులా కాకుండా మనం బాడీ పార్ట్ లంగాది బాడీ పార్ట్ అంతా కూడా కలంకారీలో తీసుకున్నాము. కంప్లీట్ కలంకారీ ప్రింట్, పెన్ కలంకారీ ఇప్పుడు చాలా బాగా ట్రెండింగ్లో ఉంది కదండి, అలాంటి పెన్ కలంకారీ ఇచ్చాము మనకి లెహెంగా బాడీ పార్ట్ అంతా. కానీ కింద వైపున బార్డర్ మాత్రం కంచిపట్టు బార్డర్ తీసుకున్నాము. సో ట్రెండీగా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. మీరు ఇలా పేరప్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు రిసెప్షన్ లుక్ కావాలి అనుకుంటే ఇదే లెహెంగా పైకి చిన్న క్రాప్ టాప్ కూడా వేసుకొని యూస్ చేసుకోవచ్చు. అలా మల్టిపుల్గా యూస్ చేసుకునేలాగా ఉండాలి కదండి ఏ అవుట్ఫిట్ అయినా. సో అది దృష్టిలో పెట్టుకొని తయారు చేసింది ఇది. చూస్తున్నారు కదా పైనంతా కూడా పెన్ కలంకారీ. పెన్ కలంకారీ అంటే ఒకరు అంటే కంప్లీట్ చేయితో చేస్తారండి. సో చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైం చూస్తే తెలిసిపోతుంది ఇది ఒరిజినలా కాదా అని, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. కిందంతా కూడా మన పట్టు అండ్ మన బాడీ పార్ట్ అంటే మన బ్లౌజ్ వచ్చేసరికి, బ్లౌజ్ ఎలా ఇచ్చామో చూస్తున్నారు కదా, ప్యూర్ రా సిల్క్ తీసుకొని కంప్లీట్గా వర్క్ చేపించాము. అండ్ నెక్ లైన్ చూడండి, డీటెయిల్డ్గా వర్క్. అండ్ ఇక్కడ పింక్ మనం మన బాటంలో పింక్ ఉంది కాబట్టి యూస్ చేసాము. ఎవరైనా మాకు పింక్ వద్దు కంప్లీట్ గోల్డ్లో కావాలి సో దట్ మేము ఈ బ్లౌజ్ కూడా మల్టిపుల్కి యూస్ చేసుకోవాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. కొందరు ఇంత వర్క్ వద్దు అనుకుంటారు, కొందరు ఇంతకంటే ఎక్కువ వర్క్ కావాలి అనుకుంటారు, అంతా కూడా మీ చేతిలో ఉంటుందండి. కస్టమైజేషన్ మేము ఒక మిడ్ వర్క్ చేసామన్నమాట. నార్మల్గా ఒక వర్క్ ఎంత ఉంటే బాగుంటుందో అంత చేసాము. కొందరు మనకి బడ్జెట్ ఇంత వద్దు, సింపుల్గా మనం నెక్ లైనే చేయించుకోవాలి అనుకుంటే అలా కూడా చేయించుకోవచ్చు. చిన్న చిన్న బూటీస్ చూస్తున్నారు కదా, ఇదే మనం నెక్ లైన్లో ఇచ్చిన ఫ్లోరల్ బూటీస్ మనం ఇక్కడ ఇచ్చాము. ఇంకా హెవీగా కావాలి, మా దగ్గర డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అంటే మీకు ఎలాంటి ప్యాటర్న్ నచ్చినా పంపించారనుకోండి, కంప్లీట్ వర్క్ స్టిచ్చింగ్ అన్నీ మన దగ్గర అయిపోతాయి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా మనం పిల్లలకి మ్యాక్సిమం బుట్ట బాగుంటుంది కదా, సో బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసి సేమ్ ఇదే వర్క్ ఇక్కడ అటాచ్ చేపించాము, చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ మనం ఓపెనింగ్స్ ఎప్పుడు బ్యాక్ ఇస్తాము, జనరల్లీ పిల్లలకి బ్యాక్ హుక్స్ ఇస్తారు. అండ్ ఇంకా కాదు, మాకు హుక్స్ కూడా అవసరం లేదు, జిప్ కావాలి అనుకున్నా కూడా అయిపోతుందండి, ఏ ప్యాటర్న్ అయినా అయిపోతుంది. వెరీ కంఫర్టబుల్. అండ్ లోపల మనం యూజ్ చేసేది కూడా కాటన్ ఉంటుందన్నమాట, రా సిల్క్ లోపల కాటన్. బికాస్ పిల్లలు ఏదైనా కంఫర్టబుల్గా లేకపోతే అస్సలు అంటే వేసుకోవడం ఇష్టపడరు కదా, సో కంఫర్టబుల్గా వాళ్ళకి ఇష్టపడేలాగా కాటన్ యూస్ చేసాము. లోపల మనం క్లాత్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే మనం పెరిగే కొద్దీ వాళ్ళు అంటే ఈజీగా ఇప్పుకునేలా ఉంటుంది. దీంట్లో కూడా మనం డాట్స్ యూస్ చేసుకోవచ్చండి, అంటే కొంచెం హైట్ పెరిగాక మనం తీసుకునేలాగా కూడా వాడుకోవచ్చు. సో అలాంటి ఒక మల్టీపర్పస్ లెహెంగా అన్నమాట, చాలా బాగుంటాయి. ఇందులో కొన్ని కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. సో మన నెక్స్ట్ లెహెంగా చూసేయండి, వెరీ బ్యూటిఫుల్ లెహెంగా. కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా, మంచి పెన్ కలంకారీ లెహెంగా, మంచి యెల్లో హాఫ్ వైట్ అండ్ బ్లాక్ అంతా కూడా లెహెంగా మెటీరియల్, చాలా బాగుంది. మీకు ఇలా కాదు అంటే పెన్ కలంకారీలో డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయండి, పెన్ కలంకారీలో మీకు కావాల్సిన కలర్లో కావాల్సినట్టు కూడా వేపించుకోవచ్చు. జస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసి మాకు ఈ కలర్స్లో కావాలి అని చెప్పారంటే అలా కూడా చేపించేయచ్చు. కింద మనం బార్డర్ ఇక్కడ కంచిపట్టు తీసుకున్నాము. కొందరు పట్టు స్టైలే వద్దు, జస్ట్ మాకు ఇదే కావాలి అనుకుని దానిపైన చిన్న క్రాప్ టాప్ ఒక బ్లాక్లో లేదా డిఫరెంట్ కలర్లో కావాలి అనుకున్నా కూడా అయిపోతుంది. పట్టు కావాలి అనుకునే వాళ్ళు కింద కంచిపట్టు యాడ్ చేపించండి. పట్టు వద్దు, ఓన్లీ సింపుల్ పెన్ కలంకారీ ఓపెన్ లెహెంగా చిన్న క్రాప్ టాప్తో వేసుకోవాలి అనుకుంటున్నాము అన్నా కూడా అయిపోతుంది. ఇక్కడ మాత్రం మేము ప్యూర్ కంచిపట్టు బార్డర్ అటాచ్ చేపించాము. బార్డర్ కూడా చూడండి, అంటే మిడ్ లెంత్ బార్డర్ అనమాట, అటు పెద్దది కాదు, పెద్దదైతే మొత్తం మన పెన్ కలంకారీ క్లోజ్ అయిపోతుంది కదా. సో మిడ్ లెంత్ బార్డర్, చిన్న బార్డర్ కాదు, పెద్ద బార్డర్ కాకుండా మిడ్ లెంత్ కంచిపట్టు బార్డర్ ఇచ్చాము. అండ్ బాడీ పార్ట్ చూస్తున్నారు కదా, అంటే మన బ్లౌజ్ వచ్చేసి
మంచి రా సిల్క్ పైన వర్క్ చేపించాము. ఇందాక వర్క్కి ఈ వర్క్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇందాక జస్ట్ మనం నెక్ లైన్ వర్క్ చేపించి మధ్యలో అంతా బూటీస్ ఇచ్చాము కదా, ఇక్కడ నెక్ లైన్ ఇచ్చేసి చూస్తున్నారు కదా నెక్ లైన్తోనే ఎక్స్టెండ్ చేసి కిందంతా ఇచ్చాము. అంటే ఈ దేని లుక్ దానిదేనండి. వీటిది ఏంటంటే కాస్త హెవీగా అనపడుతుంది ఇంకాస్త లుక్. వాటిలో ఏంటంటే గోల్డ్ వేసుకునేవి చాలా బాగుంటాయి, సో అలా డిఫరెన్స్ ఉంటుంది. గోల్డ్ కాదు ఊరికే డ్రెస్సే హైలైట్ చేస్తాము పిల్లలు కదా అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయండి, లేదు మా పిల్లలకి కాస్త అంటే జ్యువెలరీ యాడప్ చేస్తాము అనుకుంటే అలా ప్రిఫర్ చేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మన కాంట్రాస్ట్ కలర్ బూటీస్ ఇచ్చాము. హ్యాండ్స్ చెప్పాను కదా మ్యాక్సిమం బుట్ట హ్యాండ్స్ బాగుంటాయని, బుట్ట హ్యాండ్స్ వచ్చేసి మన నెక్ ఏదైతే వర్క్ ఇచ్చామో అదే వర్క్ ఇక్కడ యాడ్ చేపించుకోము. బ్యాక్ ఓపెనింగ్ అండ్ లోపల లైనింగ్ వచ్చేసి కాటన్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, మన వాళ్ళు రెడీగా ఉన్నారు, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేద్దాం. సో మన నెక్స్ట్ లెహెంగా చూస్తున్నారు కదా, ఈ కలర్ చూడండి. ఇందాక ఎల్లో చూశారు, దిస్ ఇస్ మెహందీ కలర్. అంటే ఈ కలర్కి ఆ కలర్కి చాలా డిఫరెన్స్ ఉంది. కంప్లీట్ ఫ్లోరల్ పెన్ కలంకారీ. ఫ్లోరల్స్ కూడా చూడండి, అంటే ఏ కలర్కి తగ్గట్టు వాటికి మనకి చేపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పెన్ కలంకారీ. కింద మనం బార్డర్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ పర్పుల్లో తీసుకున్నాము. కంచి పట్టు బార్డర్, మిడ్ లెంత్ బార్డర్ అని చెప్పాను కదా, మంచి కంచి పట్టు బార్డర్. అండ్ సేమ్ కలర్లో మన రా సిల్క్ బ్లౌజ్. ఈ ప్యాటర్న్ కూడా చూడండి, టూ ప్యాటర్న్స్ ఆల్రెడీ చూసారు, అవి కంప్లీట్గా డిఫరెంట్. ఈ ప్యాటర్న్ కంప్లీట్గా డిఫరెంట్, మధ్యలో ఎక్కడ బూటీస్ రాకుండా జస్ట్ నెక్ లైన్కే ఇచ్చేసి మధ్యలో ఇచ్చారు. మనకి పిల్లలకి బన్ను పెట్టేసి చుట్టూ పూలు పెడతాం కదా, అలాంటి ప్యాటర్న్ పెట్టి ఇది వేశారంటే వావ్, చాలా బాగుంటుంది. మీరు జడ కూడా వేయొచ్చు, కానీ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఇయర్ రింగ్స్ హైలైట్ అవుతాయి, బికాజ్ పైన అంతా వర్క్ ఉంది. మీరు జ్యువెలరీ ఎక్కువ యాడప్ చేయలేరు, ఓన్లీ ఇయర్ రింగ్స్ యాడప్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకి మనం ఎక్కువ గోల్డ్ వేయడానికి కూడా ఇష్టపడం కదండి. సో సింపుల్గా ఉంటుంది, కానీ క్లాసీ లుక్ ఉంటుంది. చూడండి ఎంత డీటెయిల్డ్ మన వర్క్ క్వాలిటీ, మీరు విజిట్ చేసి చూస్తేనే తెలుస్తుందండి. డీటెయిల్డ్ వర్క్ ఉంటుంది అండ్ వర్క్ కూడా ఫినిషింగ్ బాగుంటుంది. అందరూ వర్క్స్ చేస్తారండి, కానీ ఫినిషింగ్ అనేది ఎక్కడైతే బాగుంటుందో మనం అదే ఇష్టపడతాం. మన దగ్గర ఫినిషింగ్ అనేది క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ చేసినవి కూడా ఊరికే పోవు అన్నమాట, కొన్ని ఊరికే తట్టుకొని పోతూ ఉంటాయి కదా, ఇక్కడ అలా ఉండదు. మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది. హ్యాండ్స్ కూడా చూసేయండి, మంచి బుట్ట హ్యాండ్స్. అండ్ ఇదైతే మనం నెక్ లైన్కి ఇచ్చామో అదే హ్యాండ్కి ఇచ్చేసి వదిలేసాము. మీరు బడ్జెట్ ఇంతలో అనుకుంటున్నామో వర్క్ అంటే అంతలోనే అయిపోతుందండి, బికాజ్ ఈ వర్క్ మాకు వద్దు, కొంచెం బడ్జెట్ తక్కువలో అయిపోవాలి అనుకుంటే మేము ఇదేమీ యాడ్ చేయకుండా సింపుల్గా బుట్ట పెట్టించేసినా కూడా సరిపోతుంది. పట్టుది మనకి మిగిలిన క్లాత్తో పెట్టవచ్చు, అలా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. జస్ట్ మీరు బడ్జెట్ అనుకొని, మీరు ఎలాంటి కలర్స్ అనుకుంటున్నారో, మీ ప్రిఫరెన్స్ ఏంటిదో తెలుసుకొని ఒక్కసారి కాల్ చేయండి కంప్లీట్గా, లేదా విజిట్ చేశారంటే ఇంకా బెటర్, ఈజీగా డిస్కస్ చేసేసుకొని క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. ఇందాక వర్క్ అంతా కూడా పెన్ కలంకారీ స్టైల్ చూసారు కదా, ఇదేంటంటే కాస్త డిఫరెంట్. అంటే డిఫరెంట్ చూపిస్తానన్నాను కదా, ఇది పైతానీ స్టైల్ అండి. పైతానీ కూడా ట్రెండింగ్, ఎప్పుడు కూడా మనకి కలంకారీ ఎలా అయితే ట్రెండింగ్లో ఉందో పైతానీ కూడా ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటుంది. సో ఫస్ట్ మన లెహెంగా చూడండి, మంచి గోల్డెన్ పట్టు టైప్ లెహెంగా తీసేసుకొని, అంటే ఇది పట్టుయే, కింద వచ్చేసి పైతానీ బార్డర్. పైతానీ కూడా చూడండి, మనం యూస్ చేసేది ఎప్పుడైనా క్వాలిటీ 100% మంచి క్వాలిటీయే యూస్ చేస్తాము. మంచి పైతానీ బార్డర్, ఈజీగా ఒక 7 to 8 inches బార్డర్ ఇచ్చాము. బార్డర్ కూడా చూడండి, ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. మీకు పింక్ వద్దు అనుకుంటే మీరు ఇలా గ్రీన్ రెడ్ ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు అండి. మీకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు డిఫరెంట్ కలర్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు. పైన వైపున చూస్తున్నారు కదా, మనకి బాడీ పార్ట్ అనేది అంటే చిన్నగా వర్క్ ఏమీ చేయకుండా సింపుల్గా మనం ఇక్కడ ఒక్కటి పైపింగ్ డిఫరెంట్గా ఇచ్చేసి నెక్ అలా ఇచ్చేసి క్లోజ్ చేసేసాం. బుట్ట హ్యాండ్స్ సేమ్ పైతానీ బార్డర్ ఇచ్చేసి. అంటే చెప్పాను కదండి, వర్క్ అంటే వర్క్ ఎప్పుడైనా కానీ కాస్త హెవీ బడ్జెట్ అవుతుంది కదా. వర్క్ వద్దు అనుకున్నప్పుడు ఇలా ప్రిఫర్ చేయండి, వర్క్ లేకుండా కూడా బాగుంటుంది. బికాజ్ మీరు ఎలా అయినా వేసుకోవచ్చు అండి, వర్క్ ఉంటేనే బాగుంటుంది అనేది ఏమీ లేదు, స్టైలింగ్ పైన ఉంటుంది. మీరు ఎలాంటి అవుట్ఫిట్ అయినా మంచిగా వేసేసుకున్నారనుకోండి, కాన్ఫిడెంట్గా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇదే పెద్దవాళ్ళకి కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు హాఫ్ శారీ లాగా. తెలిసిందే కదా పైకి మనం స్టిచ్ చేయించి సేమ్ ఇలాంటి కాంట్రాస్ట్ కలర్ దుపట్టాతో కూడా పేరప్ చేసుకోవచ్చు. సో ఈ లెహెంగాస్ ఏంటంటే హాఫ్ శారీకి బాగుంటాయి, పిల్లలకి బాగుంటాయి అన్న ఐడియా కోసం చూపిస్తున్నాను. నెక్స్ట్ చూద్దాం. సో మన నెక్స్ట్ లెహెంగా వచ్చేసి ఇకత్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ఇకత్ లెహెంగా. మంచి ఇకత్ పట్టు లెహెంగా తీసుకున్నాము. ఆరెంజ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, 3 colors ఉన్నాయి మనకి ఈ లెహెంగాలో. కంప్లీట్ లెహెంగా వచ్చేసి మంచి ఇకత్ పట్టు లెహెంగా, అంతా కూడా చెక్డ్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి. ఒక ఆరెంజ్ పింక్
గ్రీన్, పీచ్, అలా 2-3 కలర్స్తో చాలా బాగుంది. కలర్ఫుల్ లెహెంగా పిల్లలు వేసుకున్నారంటే కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా కనబడతారు. కింద బార్డర్ చూసేయండి, ఈజీగా 6-7 inches మంచి కడ్డి స్టైల్ వీవింగ్ ప్యాటర్న్ బార్డర్. మన లెహెంగా వచ్చేసి పట్టులో తీసుకున్నాము, బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఆరెంజ్ బ్లౌజ్, అంతా వర్క్ చేసింది. వర్క్ కూడా చూస్తున్నారు కదా, ఇందాక పట్టు వర్క్ కాస్త డిఫరెంట్గా ఉంది. దీని వర్క్ చూడండి, మనం హ్యాండ్స్ దగ్గర బాగా హైలైట్ చేసి ఇలా డక్ ప్యాటర్న్లో ఇచ్చాము, అంటే నీట్గా ఉంటుంది. మీరు ఇదే బ్లౌజ్, మీరు ఏదైనా ప్లెయిన్ నెట్టెడ్వి ఉంటాయి కదండి లెహెంగాస్, దాంతో కూడా పేరప్ చేసుకోవచ్చు. ఏంటంటే సింపుల్గా మీరు కాస్త పైకి పెట్టేసుకొని మంచి నెట్ దానిపైన కూడా వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. మల్టిపుల్గా యూస్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు దీన్ని మల్టిపుల్గా వాడచ్చు, దీన్ని మల్టిపుల్గా వాడచ్చు అండి. సో అలాంటివి అవుట్ఫిట్సే నేను చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా కిడ్స్ స్పెషల్. యాక్చువల్లీ మీరు ఇదే ఐటెం పెద్దవాళ్ళకు కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ లెహెంగాస్ కిడ్స్వి. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సింపుల్గా మీకు ఏదైనా లెహెంగాస్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు. లేదా ఇవన్నీ ఒక ఐడియా వచ్చి మీరు విజిట్ చేయాలి అనుకున్నా ఇమీడియట్గా మన స్టోర్ విజిట్ చేయొచ్చు. అండ్ ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కలెక్షన్ కింద మెన్షన్ చేశారంటే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.